జనసేన తెలంగాణలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో పోటీ చేయబోతోంది అని చెప్తున్నారు. ఇది ఉనికిని చాటుకోవటం కోసమా, లేకపోతే ఇక్కడ కూడా మీరు మీ ప్రభావం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? సామాన్యులు ఇండిపెండెంట్ కింద కంటెస్ట్ చేయడం కంటే పవన్ కళ్యాణ్ గారు బొమ్మతో జనసేన పార్టీకి ఉన్నటువంటి స్టేచర్తో కంటెస్ట్ చేయడం అనేటువంటిది లీడర్ కింద ఎలివేట్ అవ్వడానికి మంచి మార్గం అని నమ్ముతున్నటువంటి వ్యక్తులకి మాది బాధ్యతాయుతమైన పౌర సమాజం కోసం నిర్మించిన వేదిక కానున్నది. ఓకే, ఇది మీకు ఇప్పుడు రాజకీయ భాషలో చెప్పాను మేడం. మామూలు మనుషులు మాడుకునే భాషలో మనకు ఒక ఆపర్చునిటీ కావాలి, జనసేన లాంటి పార్టీ ఆపర్చునిటీ ఇస్తుంది. ఓకే, అంతే. ఉనికిని చాటుకోవాల్సినటువంటి అవసరం అగత్యం రెండు మాకు లేవు. పార్టీ పెట్టాం, ప్రజాస్వామ్యబద్ధంగా కంటెస్ట్ చేసే హక్కు ఉన్నది. ప్రజాస్వామిక విలువల్ని కాపాడాలని కాంక్షించేటువంటి విద్యార్హులు, ఉన్నతమైన విద్య లభించిన వాళ్ళు, సరిగ్గా విద్య లేకపోయినా మంచి మానవతా విలువలు కలిగినటువంటి స్త్రీలకు, మంచి వ్యక్తులకు అందరికీ కూడా మేము బీ ఫార్ములు ఇస్తున్నాం. ఓకే, ఇస్తాం, అవకాశం ఇస్తాం, కంటెస్ట్ చేస్తారు, గెలిస్తే గెలుస్తారు, యూఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. 12,000, 13,000 మంది అభ్యర్థులకు అట్లా అవకాశం ఇచ్చినప్పుడు ఒక 5,000 మంది మాతో రిటైన్ అయినా, 5,000 మంది ఎంపీటీసీలో లేకపోతే జడ్పీటీసీలో లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్లో లేదా చైర్పర్సన్ల కింద విభిన్నమైన విధానాల కింద ఇరు రాష్ట్రాల్లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కంటెస్టెంట్స్, జనసేన పార్టీ కంటెస్టెంట్స్, ఏది మా బలం కాదా? ఓడినోడు ఆ ఎన్ని తిరగాలి, గెలిచినోడు ఆ ఇల్లుకి తిరగాలి, పరిచయం పెరుగుతుంది, పార్టీ సింబల్ వెళ్తుంది ప్రతి ఇంటికి. ఏ ఈ మెకానిజం ఎందుకు గమనించరు? ఓన్లా గెలిపోవటంలో ఎందుకే మాట్లాడుతున్నారు? ఒక కొత్త అభ్యర్థి, అప్పుడు దాకా టికెట్ నాకు ఏ పార్టీ నుంచి వస్తుందనుకున్న అభ్యర్థి, నిజంగా ఆశండి పార్టీలకు వెళ్ళి గుమ్మాల దగ్గర నుంచి కోటుందా, 50 లక్షలున్నా, 2 కోట్లున్నా అడిగించుకున్న అభ్యర్థి, మా పార్టీలో ఫ్రీ హ్యాండ్లో ఒత్తిడి లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో కంటెస్ట్ చేయడానికి మా గాజు గ్లాస్ గుర్తుతోనో ఇప్పుడు ఇక్కడ క్రికెట్ బ్యాట్ గుర్తుతోనో వెళ్తుంటే అంతకంటే మంచిగా ఉంటుంది. ప్రజల నుంచి, సామాన్యుల నుంచి ప్రజలకు నాయకులు అవుతామని వెళ్ళేటువంటి వాళ్ళు వేలాది మంది జనసేన నుంచి ప్రొడ్యూస్ అవుతున్నారు ప్రొడక్ట్స్. తప్పే ఉంది మేడం. ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా టీసీఎస్లో విప్రోలో జాబ్ వచ్చేద్దా అంటే, అరే మంచి విద్య నేర్పాం, గ్రాడ్యుయేట్ చేసాం, బయటికి పంపాము. బయటికి వెళ్ళాక అతను ఇంజనీర్ అవుతాడో, సైంటిస్ట్ అవుతాడో, చీఫ్ మినిస్టర్ అవుతాడో, హూ నోస్. మంచి అభ్యర్థులు ఎంచుకుంటాం, వేదికిస్తాం. అటువంటి ఆలోచన సినిమాలు మానేసి సుఖమైన జీవితంలోంచి వదిలేసి వచ్చి చేతికి సెలైన్ లెక్కించుకుని ఆరోగ్యం పూర్తిగా పాడు చేసుకుని ఓ వ్యక్తి వేలాది మందికి మీరు వెళ్ళండి నేను ఉన్నాను పెద్దన్నలాగని చెప్పి పంపిందాం అనమాట. మేమైతే అంతే గౌరవంగా చూస్తాం. ఓకే, మాకు 24కి కూడా టికెట్ రాపని నష్టం ఏం లేదు, 29 టికెట్ వచ్చినా నష్టం లేదు, 29 కూడా రాపని నష్టం లేదు. 9 అయితే కమిట్మెంట్తో వెళ్తున్నా మనిషితో, నా వ్యాపారం నేను చేసుకుంటాను, నాకున్న కొద్ది డబ్బులు ఆయన అడగకుండా నాకు పార్టీకి ఖర్చు పెట్టుకోగలిగేటువంటి హక్కు నాకున్నది, నా చిన్న మీటింగ్లు నేను పెట్టుకుంటాను, నా యాక్టివిటీలు నేను చేసుకుంటా, నా కాలంలో డీజిల్ కొట్టి నేను తిరుగుతా, ఆయన నాకు రూపాయి ఒక్కలా, ఆయన నాకు 10 ఒక్కలా, ఆయన టికెట్ ఒక్కరు, నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అంతే. ఆయన రోజు కలవక్కల్లా, ఆయన పాలిట్ బ్యూరోలో అయితే అది ఆయనకు ఉన్నటువంటి చుట్టూ మనం కూర్చోవక్కల్లా, టీవీలో కనబడక్కల్లా. జనరల్గా ఏమి ఆశించకుండా రాజకీయాల్లో ఎవరు తిరగరు అసలు, ఎవడిష్టం ఎవడు పెట్టుకుంటుంది మేడం. నేనేమంటానంటే మాములు కూడా పవన్ కళ్యాణ్ గారితో తిరుగుతూ మానేసాం, పార్టీలో నుంచి బయటకు వచ్చేసాం, ఏమైపోతుంది, నేను బిల్ గేట్స్ అయిపోతాను, స్టీవ్ జాబ్స్ అయిపోతాం మేడం. మనకి ఏదో 4 మాటలు వచ్చి ప్రజలు ఏదో చూస్తున్నారు, కార్యకర్తలు ఏదో బాగుంది అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు వేదిక ఇచ్చారు, ఏదో అలా ఆడతా పాడతా తిరుగుతూ వెళ్ళిపోతుంది అంతే. బాగా ఇబ్బంది అని రోజు అందరికీ చెప్తాం సార్, ఇంకా ఇప్పుడు నేను పొలిటికల్గా ఎస్టాబ్లిష్ అవ్వకపోతే నాకు కొద్దిగా కష్టంగా ఉంటుంది సార్ అని రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. చెప్పడానికి ముందే ఆయన చేయాల్సిన న్యాయం చేస్తాడు మేడం. ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తాం అంటే సాయంత్రం మాటలు ప్రతిరోజు శివాలయంకి వెళ్తాం అలవాటు మేడం, నాకు సరదాగా వెళ్తాను నేను వెళ్ళి ఏం అడుగుతాం, కోరికలు ఉంటాయి, నాకు కూడా ఉంటుంది, రోల్స్ రాయల్స్లో తిరగాలి ఉంటుంది, ల్యాంబర్గిని కొనుక్కోవాలి ఉంటుంది, కానీ ఏం అడుగుతాం, వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళేదో కూర్చుంటాం, సరదాగా కూర్చుంది అన్నబెట్టి కూర్చోతాం. ఇది కూడా అంతే, ఏం అడుగుతాం ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలనుకుంటే ఎప్పటికప్పుడు డిసైడ్, ఈసారి వెళ్ళి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అడుగుదాం కంపల్సరీ సార్, నాకు స్టేట్ కదా వెళ్తా, వెళ్ళగానే వెళ్ళకుండా అవుతాయి, అరే సార్ సీడ్ ఏదో మారుతారండి సార్ మమ్మీ ఇద్దరు లోపలికి చెప్పాం కదా, మళ్ళీ యాస్టీస్ ఇంకా చెప్పరు ఏదో కావాలన్నా, ఏం లేదు సార్, ఫోటో దిగుదామని వచ్చానండి, 8 దిగుతావు వెళ్ళిన ఒక ఫోటో వెళ్ళిపోతావు, ఎక్కువ అడగలే ఆయన తిరిగి మళ్ళీ ఏం అడుగుతావు, అడగాలని ఉంటుంది కానీ అడగలేదు. జనవరి 5 కూడా ఏం కావాలనుకుంటా నీకేనా అడిగారు ఆయన, సార్ నేను ఎమ్మెల్యే కింద అని చెప్దాం, నోటిదాకా వచ్చిన తర్వాత చెప్ప ఏం కావాలి మళ్ళీ గట్టిగా, ఏం సార్ మాకు డిబేట్లు వెళ్తాను పర్మిషన్ కావాలని చెప్పాను, పక్కన నగేశ్వర ఏంటి ఏదో అడుగుతానని చెప్పి లోపలికి వెళ్ళి అడగలేండి, నా వల్ల కాదని ఓ మనిషి అడగలేను, నేను వదిలేను అడగలేదు, అప్లికేషన్ కూడా పెట్టడం భయం వేసింది మేడం, అందుకే పెట్టలేదు. ఓకే, అమ్మకి ఆశించి పనిచేసాడు అంటారు, ఎంతకాలం ప్రేమించి పనిచేసాం కదా, ఇది జీవితం ఆశించి పనిచేసాడు అంటారు, ఎందుకు వచ్చిందా మనం పెట్టలేదు.
ఏమోలేండి, రేపు ఒకవేళ పార్టీ గెలిస్తే మీకు ఏ నామినేటెడ్ పోస్ట్ ఇస్తారేమో తెలియదు కదా. కొత్తగా వాళ్ళు వచ్చి ఉపయోగం ఉండదు మేడం. నాకు ఇప్పుడు అర్థం కాని లాజిక్ ఏంటంటే, మనిషిని ఇష్టపడుతున్నప్పుడు ఆ మనిషికి దగ్గరగా ఉండాలని మనం కళ్ళగనాలి తప్ప, ఆయన ద్వారా ఏదో నామినేటెడ్ పోస్టులు వస్తాయి, ఎమ్మెల్సీలు వస్తాయి, ఈ వస్తాయి, ఈ వస్తాయి, ఏం వచ్చు. ఎమ్మెల్సీ వస్తే ఇప్పుడు ఉన్న కళ్యాణ్ దిలీప్ కొత్తగా వచ్చే గుర్తింపు ఉండదు మేడం. రావాల్సిన గుర్తింపు 5 సంవత్సరాల్లో ఆయన దయవాళ్ళు వచ్చింది ప్రజల్లో. నేనేమన్నా ఎమ్మెల్సీ అని చెప్పి ఎవరైనా వెళ్తే 2000 మందో 3000 మందో 5000 మంది వస్తున్నారు మేడం. నేనేమన్నా ఎంపీ అని వస్తున్నారు మేడం. మా బతికెంత ఆయుర్దేవ్ ఎంత మేడం. ఏదో ఆయన ముఖం చూసి, ఆయన కోసం పనిచేసిన తీరు చూసి మెచ్చి మమ్మల్ని చూడడానికి వస్తున్నారు తప్ప, ఏదో ఉత్సవ విగ్రహం చూడడానికి వచ్చినట్టు, మూల విరాట్ లోపల ఎక్కడ ఉంటే ఆయన తాకిన వాళ్ళు అందరూ ఉత్సవ విగ్రహం తాగినట్టు ఏదో మాతో కూడా సెల్ఫీలు తీస్తున్నారు తప్ప, అంటే మా మహేష్ బాబు షారుఖ్ ఖాన్ మేడం మా మొగలకి సెల్ఫీలు దరిద్రానికి అది కర్మలో. అయ్యో, అంటే కొద్దిగా మనం వాస్తవంలో బతికితే ఆనందంగా బతుకుతాం మేడం. అది నిజములేండి. ఎక్కువ ఊహించేసుకుని ఊహల్లో బతికేస్తే చిరగ్గా ఉంటుంది మేడం. ఉభయ గోదావరి జిల్లాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, అలాగే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. అక్కడేమన్నా ఎన్ని స్థానాలు వస్తాయని ఏమన్నా అంచనా ఉందా అండి? కాన్సన్ట్రేషన్ అన్నది తప్పు మేడం, ఎక్స్పెక్టేషన్ అన్నది రైట్ మేడం. పార్టీ ఎక్కడ దేని మీద ఖచ్చితంగా కొట్టేయాలని శ్రద్ధ పెట్టలేదు మేడం. ఆయన ఆయన సిద్ధాంతాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు మేడం. ఉభయ గోదావరి జిల్లాలో కాస్త ఎక్కువ పర్యటన చేయడం మేడం ఆయన. ఓకే, తద్వారా మెజారిటీ ఆఫ్ ద సీట్స్ అక్కడి నుంచి వస్తాయనేటువంటి ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నది మేడం. అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు ఆయన చరిష్మా అనేటువంటిది క్యాండిడేట్ విన్నింగ్ వరకు తీసుకెళ్ళింది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ పోస్ట్ ఎలక్షన్ మాడగలుగుతాం మేడం. పోస్ట్ రిజల్ట్, ఓకే, రిజల్ట్ వచ్చిన తర్వాత మాడగలుగుతాం. అట్లీస్ట్ ఇటు కృష్ణా నెల్లూరు సైడ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పార్టీ బలం ఎంత ఉంది అనేది ఏమన్నా అంచనా ఉందా అండి? నాకు అసలు ఏ ఊరు వెళ్తే ఊళ్ళో మా పార్టీ బలంగా ఉందనుకుంటాం మేడం. నేను అంటే నేను చూసే లెన్సెస్ అలా ఉంటాయి కదా మేడం. నేను ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూసినా, బ్యానర్ చూసినా, మా గాజు గ్లాస్ చూసినా ఒక పోనక ఉంటుంది మాకు. ఆబ్వియస్లీ ప్రతి పార్టీ కార్యకర్తకి అదే ఆనందం ఉంటుంది. ఇన్ని సీట్లని నాకు తెలియదు మేడం. నాకు నేను అసలు ఎప్పుడు అంటే కూర్చుని కూడా నేను ఎస్టిమేట్ చేయాలి, ఎవరన్నా ఫ్రెండ్స్ అడిగినా మంచి సీట్లు వస్తాయమ్మరా నేను అంతవరకు అనేవాను మేడం. నేను నా పని నేను చేయడం చేశాను. నియోజకవర్గాలకు వెళ్ళాం, పర్యటన చేసాం, గ్రామాలు తిరిగాం, రకరకాలుగా చేసాం. ఎంత చేయగలగాలో అంత ఎంజాయబుల్గా పూర్తి భక్తి శ్రద్ధలతో 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా తిరగలిగి ఎలక్షన్ వాళ్ళు ఇచ్చిన టైం వరకు అఫీషియల్ మీటింగ్స్లో తిరుగుతూ తర్వాత మా కార్యకర్తలతో వాళ్ళతో మాట్లాడుకుంటా చేయాల్సిన పని పూర్తి శ్రద్ధతో 30 రోజుల పాటు కంప్లీట్ ఎక్సర్సైజ్ చేసేటువంటి అవకాశం దొరికింది. సంతృప్తిగా చేసాం. అంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత 2 రోజులు సొంతూరులో అమ్మ నాన్న దగ్గర ఉండి కడుపు నిండాలు పెట్టింది తినేసి హైదరాబాద్ వచ్చి డిబేట్లకు వెళ్తా వ్యాపారం చూసుకుంటున్నాం. మళ్ళీ 23వ తారీఖు 2-3 రోజుల ముందు బేవారం వెళ్తాం. రిజల్ట్ ఏదొచ్చినా వీఆర్ హ్యాపీ. మీ అధినేత మీద దాదాపు తెలుగుకు సంబంధించినట్లు చాలామంది మాటలతో దాడి చేసినటువంటి పరిస్థితి, ఇక నుంచి వాళ్ళని మీ హీరోస్ అంతా పక్కన పెట్టే ఇది ఏమన్నా ఉంటుందంటారా? ఎవరు మేడం? ఒక 4-5 పేర్లు చెప్పండి. చాలామంది అన్నారండి. ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పండి మేడం. పోసాని కృష్ణమూర్తి గారు ఉన్నారనుకో మేడం, మేము ఆయన పక్కన పెట్టుంటే మన సాయిధరం తేజ్ గారు సినిమాలో ఆయనకు అవకాశాలు వచ్చింది మేడం. వ్యక్తిగతమైన రాజకీయపరమైన ఆరోపణలకి సినిమాలకి అవకాశం, అతను మంచి నటుడా, ప్రొడ్యూసర్, డైరెక్టర్, అతను కావాలనుకున్నారా, ఏ విధమైన హెజిటేషన్ లేకుండా మెగా హీరోస్ వాళ్ళతో కలిసి పనిచేస్తారు. మంచి స్టోరీ ఉందా చిన్న కృష్ణ గారి దగ్గరికి రమ్మనండి, మెగా హీరోస్కి చెప్పమనండి, వాళ్ళు సినిమా స్టోరీ బాగుందనుకుంటే ఆయనతో కలిసి పనిచేస్తారు. జీవితా రాజశేఖర్ గారు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడారు ప్రజారాజ్యంలో. చిరంజీవి గారు జీవితా రాజశేఖర్ గారు వెళ్తే వాళ్ళ అమ్మాయికి మెడికల్ సీట్ గురించి సాయం చేయడం మానేశాడు మేడం. లేకపోతే మొన్న రీసెంట్గా 2 నెలల క్రితం జరిగినటువంటి మా ఎలక్షన్స్లో నాగబాబు గారు వాళ్ళకి మద్దతు ఇవ్వడం మానేశారు మేడం. వాళ్ళ ఫ్యామిలీకి ఆ థాట్స్ ఉండవు మేడం. నాగబాబు గారు బయట చాలామంది తెలియదు కానీ ఫస్ట్ ఆ మనిషికి అయితే అసలు ఉండవు మేడం. ఆ పోలరా అన్నీ వాళ్ళు అంటారు, అంతే పడుచుకుంటాడు పదిదాన్ని మనం వదిలే అలా వాళ్ళు అంటారు అలా అంతే. శివాజీ ఒంట్లో పోకపోతే నాగబాబు గారు మొక్కుకుని అప్పుడు దేవుడిని నమ్మేవాడు. ఇప్పుడు నవ్ హీజ్ అని ఎతిస్ట్ నాగబాబు గారు దేవుడిని నమ్మరు ఇప్పుడు ఆయన. ఒకప్పుడు దేవుని గట్టిగా నమ్మేవాడు ఆయన. ఒకసారి శివాజీ గారు హాస్పిటలైజ్ అయ్యి ఆయనకు ఒంట్లో పోకపోతే శివాజీ గారు కోలుకుంటే కొండగొత్తాను ముక్కున నయప్సం కొండకు నడిచి వచ్చాడు మేడం నాగబాబు గారు. చాలామంది తెలియదు వస్తుంది, మీరు కావాలంటే నాగబాబు గారు కూడా అడగచ్చు. ఏ శివాజీ గారు అయితే రిటర్న్ గిఫ్ట్ అంటా మాట్లాడారో నాగబాబు గారి గురించి, అదే నాగబాబు గారు ఒకప్పుడు కొన్ని 10 సంవత్సరాల క్రితం దేవుణ్ణి నమ్మే టైంలో నాగబాబు గారు శివాజీ గారికి చాలా క్రిటికల్ కండిషన్ ఒకటి వస్తే చాలామంది ఇండస్ట్రీ పెద్దలే తెలిసేది, మొక్కుకొని నాగబాబు గారు కాలు నడిపోతారని చెప్పి కొండకి నయప్సం కొండకు నడిచి వచ్చాడు మేడం నాగబాబు. గ్రేట్. అలాంటి వాళ్ళ కుటుంబం వాళ్ళ వాళ్ళ వేయలే మేడం. వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళతో అంతగా ఉంటా అంటాం మేడం. అంతే వాళ్ళు మాకేం చేయక, మాకేమీ భూ కబ్జాలు లేవు, ఇసుకదందాలు లేవు, కాంట్రాక్టులు కావాలని కోరిక లేదు. ఖచ్చితంగా పవర్ ఉన్నటువంటి వ్యక్తి పక్కన ఉండాలనేటువంటి థాట్ ఎప్పుడు వస్తుందంటే పవర్ను ఉపయోగించుకుని వ్యవస్థలను విచ్ఛిన్నం చేయాలని ఆలోచన ఉన్నప్పుడు వస్తారు మేడం.
మాకేం కోరికలు ఉన్నాయి మేడం, వచ్చిన గాడికి ఏదో డబ్బులు జీతాలు గీతాలు ఇచ్చుకుంటున్నాం, ఎంప్లాయీస్కి మిగిలిన డబ్బులతో ఏదో ఇంట్లో బెల్లం పెట్టలతో హ్యాపీగా ఉంటున్నాం. ఇంతకు మించి మాకు ఏం కోరికలు ఉంటాయని పవర్ ఉన్న వాళ్ళు పక్కనే ఉండాలని మేము కోరుకుంటాం మేడం. మీకు అర్థమవుతుందా మేడం? అంటే అన్నీ తెలియని వాళ్ళం కాదు, పవర్ ఉన్న వాళ్ళు పక్కన ఉంటే వచ్చేటువంటి అడ్వాంటేజెస్ తెలియని వాళ్ళు అని కాదు. చాలా బోల్ పార్టీస్ అడుగుతూ ఉంటాయి, రండి మా పార్టీలో రండి, ఈ కాంట్రాక్ట్ ఇప్పిద్దాం, ఫస్ట్ ఈ నామినేటెడ్ పోస్ట్ ఇప్పిద్దాం, ఫస్ట్ ఈ రకమైన చేద్దాం అని. అవి మామూలుగా వస్తూ ఉంటాయి మనం, కొద్ది నోరేసింగ్ మార్కెట్లో కనబడుతుండడం కంటే అవి మామూలుగా వస్తూ ఉంటాయి. మనం సున్నితంగానే రిజెక్ట్ అని కాదు మేడం, మన అంత స్థాయి కాదులేండి అని చెప్తాం. మీరు మీరు అనుకున్న స్థాయి కాదులేండి, మేము ఏదో చిన్న వాళ్ళు ఏదో కార్యకర్తలకు పనిచేసి వెళ్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.